అక్రమ మద్యం తరలించడం నేరం, అమ్మడం చట్టవిరుద్ధం. కదిరి డీఎస్పీ భవ్యకిషోర్. అక్రమ మద్యం నేరమని, అక్రమ మద్యాన్ని అమ్మడం చట్టవిరుద్ధమని, ఇలాంటి పనులు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయటమే కాక వారి కుటుంబాలు కూడా ఛిద్రమవుతాయని, ప్రతి ఒక్కరూ ఇలాంటి పనులు చేసేవారు ఆలోచించుకుని మెలగాల్సిన అవసరం ఉందని కదిరి డీఎస్పీ కిషోర్ తెలిపారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు కర్ణాటక మద్యంపై పోలీసులు నిఘా ఉంచి ఈరోజు కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న 5 ముద్దైలను, 4 ద్విచక్ర వాహనాలను, దాదాపు 130,000 రూపాయల విలువ చేసే కర్ణాటక మద్యాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు కదిరి రూరల్ సీఐ మధు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఈ ప్రాంతంలో అక్రమ మద్యాన్ని తరలించేవారు కర్ణాటకలోని బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేసే వారితో స్నేహాన్ని పెంచుకుని ఇలాంటి పనులకు ఉపక్రమిస్తున్నారని తెలిపారు. తనకల్లు మండలం రెడ్డివారిపల్లికి చెందిన తోగట సుబ్బయ్య, కమ్మరి చక్రపాణి, తనకల్లు కొంగరాల కాలనీకి చెందిన డేరారాము, ఆమడుగూరు మండలానికి చెందిన వనం మోహన్ కుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నట్లు పోలీసులు తెలిపారు. జల్సాలకు అలవాటు పడి లేదా సులువుగా డబ్బు సంపాదించే ఆలోచనలతోనే జీవితాలను చెడగొట్టుకోవద్దని డీఎస్పీ భవ్యకిషోర్ తెలిపారు. రాష్ట్రంలోని ఎక్సైజ్ యాక్ట్ ప్రకారము కర్ణాటక మద్యం ఏదైతే అక్రమంగా తరలించే వాళ్ళ మీద చాలా వరకు మనం కేసెస్ అనేవి పెడుతూనే ఉన్నాం ఇన్ని రోజులు. సో దాని పరంగా మనము ఆ రోజు వెయిటింగ్ చెకింగ్ అనేది జరుగుతుంది, నైట్ బీట్స్ అనేవి చేస్తూనే ఉన్నాం. సో అదే క్రమంలో ఇట్లా కర్ణాటక మద్యము సో తణకల్ మండలానికి తరలిస్తున్నారని మనకి పక్కగా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. సో ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఎవరైతే మా సీఏ గారు అండ్ ఎస్ఐ గారు ఈరోజు అట్లాగా కర్ణాటక మద్యం ఏదైతే అక్రమంగా తరలిస్తున్నారో వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగిందండి. సో ఈ ఎవరైతే ఉన్నారో దీంట్లో ముఖ్యంగా మనము 5 కట్టడం జరిగింది. 5 మనకి 5 ముద్దాయిలు ఉన్నారు. అండ్ వీటిలో ముద్దాయిలు వచ్చి సుబ్బయ్య, చక్రపాణి, శ్రీనివాస్ అని వీటిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన అతను, అండ్ మోహన్ కుమార్ అనే అతను వచ్చి కదిరి టౌన్ అమడుగూరు మండలము ఉన్నారు, అండ్ రాము అనే వచ్చే అతను కూడా తనకల్ మండలం. సో ముగ్గురు తనకల్ వాస్తవీయులు, ఒకరు కర్ణాటకకి చెందిన అతను, ఇంకా మరొకరు అమడుగూరుకి చెందిన అతను. సో జనరల్గా వీళ్ళ ఎంఓ ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ మనకి బార్డర్లో ఉండే బార్ అండ్ రెస్టారెంట్ ఏదైనా ఉంటే వాళ్ళతో ఆర్జించాలన్న ఇదితో పరిచయం పెంచుకొని మద్యం అనేది తరలిస్తూ ఉన్నారు. సో మనకి ఇట్లా ఒక 2 సందర్భాలు అలా ఇన్ఫర్మేషన్ రావడం వల్ల సో ఈసారి ఈ రోజు ఏదైతే ఉందో పక్కాగా ట్రాక్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. సో ఈ 5 మనం మొత్తం 36 బాక్సెస్ ఆఫ్ లిక్కర్, 90 ml టెట్రా ప్యాకెట్స్, అంటే 3,456 టెట్రా ప్యాకెట్స్ సీజ్ చేసాం 90 ml, అండ్ 48 ప్యాకెట్లు 180 ml టెట్రా ఇది ప్యాకెట్స్ సీజ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళకి సంబంధించిన 4 బైక్స్ కూడా సీజ్ చేశాము. సో ప్రజలందరికీ చెప్పాల్సింది ఒకటే అండి మా తరపు నుంచి, ఎందుకంటే మన పక్క రాష్ట్రం నుంచి మద్యం అనేది తరలించడం ఖచ్చితంగా అది నేరం. ఎన్నోసార్లు చెప్తున్నాము, జైలు పాలవుతున్నారు, రిమాండ్కి వెళ్తున్నారు, బండ్లు అనేది సీజ్ అవుతా ఉన్నాయి, ఏదైతే ఉన్నాయో కుటుంబాలు అనవసరంగా అస్తవ్యస్తమైతున్నాయి. సో దయచేసి ఎవరు ఆశపడకుండా మీరు ఏదైతే ఉందో క్రైమ్కి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ మరొక విషయం, ఎవరికైనా కూడా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవరైనా తెలుస్తున్నారు ఇట్లా ఉంటే ఖచ్చితంగా మీరు మాకు తెలియజేస్తే మేము యాక్షన్ తీసుకుంటాం.